హలో హాయ్ రా నాన్న, నేను రా మీ హిస్టరీ రఫీ సార్. రైట్, ఎలా ఉన్నారు? యాన్యువల్ క్యాలెండర్కి ప్రిపేర్ అవుతున్నారా? ఎబిబిఎస్సి క్యాలెండర్కి సిద్ధమవుతున్నారా? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? జీవితంలో ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే మనకి ఈ కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులకు చెందిన ఉద్యోగాల మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించినట్లుగా ఉద్యోగాలు నింపడాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మన కళ్ళ ముందే గ్రామ సచివాలయాలు 100,000కి పైగా రిక్రూట్మెంట్ జరిగింది. మిగిలిన 25,000 అనుకుంటా ఆ పోస్టులకి మళ్ళీ నోటిఫికేషన్లు వస్తున్నాయి మనం చూస్తున్నాం. అయితే రెండో విషయం ఏంటంటే, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పాయింటు, అదేంటంటే యాన్యువల్ క్యాలెండర్, ఇయర్లీ క్యాలెండర్ ఏపీపీఎస్సి ఇవ్వగలదా, యూపీపీఎస్సి లాగా ఏపీపీఎస్సి యాన్యువల్ క్యాలెండర్ ఇవ్వగలదా అని చెప్పి ఎప్పటి నుంచో మా జమానా నుంచి చిరకాల వాంఛమా. ఎలక్షన్తో సంబంధం లేకుండా, రాజకీయాలతో సంబంధం లేకుండా యూపీపీఎస్సి ఎలా అయితే క్యాలెండర్ ఇస్తుందో, భర్తీ చేస్తుందో ఇయర్ ఇయర్గా ఎవ్రీ ఇయర్, అలాగే ఏపీపీఎస్సి చేయగలదా, ఇలాంటి ప్రపోజల్స్ ఏపీపీఎస్సిలో ఉమ్మడి రాసి ఉన్నప్పుడు చాలాసార్లు ఈ ప్రపోజల్స్ వచ్చినాయి. అది క్యాలెండర్ తయారు చేయగలదా ఏపీపీఎస్సి అని. బట్ ఇప్పుడు ఈ నూతన ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వంలో ఇయర్లీ క్యాలెండర్ ఉద్యోగాలు నింపడం అనే ప్రక్రియ చాలా వేగవంతంగా జరుగుతున్నట్లు నాకు అందిన సమాచారం. చాలా వేగవంతంగా జరుగుతుంది. మీరందరూ ఉద్యోగాలు కావడానికి ప్రభుత్వాధికారులు రాత్రి పగలు కష్టపడుతూ మీటింగ్స్ పెడుతూ వివిధ డిపార్ట్మెంట్ల హెడ్లకి ఫోన్లు చేస్తూ వాళ్ళ నుంచి సమాచారాన్ని రాబడుతూ ఒక ప్రణాళికాబద్ధంగా ఒక ప్రాసెస్ పరంగా ప్రయత్నం సాగుతుంది ప్రభుత్వం నుంచి. ప్రభుత్వం కూడా, జగనన్న ప్రభుత్వం కూడా పక్కా ప్లాన్తో ఖచ్చితంగా ఏపీపీఎస్సి క్యాలెండర్ని ఇవ్వాలని ప్రయత్నం చేస్తుంది. అందుకు మనం ప్రభుత్వానికి ఖచ్చితంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రిపరేషన్ చేయడం అనేది మనం మర్చిపోవద్దు. మనందరికీ తెలిసిందే, ఏది మన 1, 2, 3, 4, 5, 6 సర్వీసులుగా స్టేట్లో ఉన్న ఉద్యోగాల విభజన జరిగిందని, దానికి సంబంధించిన మీటింగు 14వ తారీఖున వెలగపూడిలో సిఎస్ నాయకత్వంలో జరిగిందని మీ అందరికీ తెలుసు. అందులో సూచించిన అంశాలు మీరు ఆల్రెడీ పేపర్లో చూశారు. అంటే సర్వీసులుగా విభజించి వివిధ రకాల ఉద్యోగాలకి ఒకే పరీక్ష పెట్టాలన్నది కూడా సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో, ప్రభుత్వం మద్దతు ఇస్తున్న ప్రయత్నంలో భాగంగా మనం గమనించాల్సినటువంటి అంశం ఉంది. అయితే 14వ తారీఖు జరిగినటువంటి మీటింగ్లో నవంబర్ నెల, ఈ నెల చివరి వరకు, అంటే 2019 నవంబర్ నెల చివరి వరకు ఖాళీలు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి ఖచ్చితంగా ఫైనాన్స్ క్లియర్ కోసరం ఎన్ని ఖాళీలు వస్తాయో అన్ని ఖాళీలు నవంబర్ లోపు ప్రభుత్వానికి చేరాలని సిఎస్ ఆదేశించడం 14వ తారీఖున జరిగింది, పోయిన నెల. మళ్ళీ మనకి 14వ తారీఖు రాబోతుంది. ఈరోజే 14వ తారీఖు. అయితే ఒకటి, పోయిన నెల 14వ తారీఖు జరిగిన దానికి ఈ నవంబర్ నెల 20వ తారీఖున మళ్ళీ రివ్యూ జరగబోతుంది. అంటే ఎక్కడ వరకు ఈ క్యాలెండర్ ప్రాసెస్ వచ్చింది, ఏపీపీఎస్సిలో ఎలాంటి సంస్కరణలు చేయాలి, ఈ సంస్కరణల వల్ల ఆలస్యం జాప్యం లేకుండా చూడడం, పటిష్టమైన ప్రశ్నపత్రాలు తయారు చేయడం, పిల్లలు హాల్ టికెట్కి అప్లై చేసిన అదే ఎగ్జామ్కి అప్లై చేసినప్పటి నుంచి ఉద్యోగంలో చేరే వరకు పిల్లల ఎన్నింటి ప్రభుత్వ పరిపాలనా శాఖలు ఉండడం, ఇవన్నీ పక్కగా జగన్ గారి ప్రభుత్వం, వారి ప్రభుత్వం ముందుకెళ్తుంది మనకు అందులో క్లియర్గా క్లారిటీగా తెలుస్తుంది. ఇక మీ అందరికీ తెలుసు, 6 రకాల పోస్టులు 6 రకాల కేటగిరీలు చేశారని, సుమారు 267 రకాల పోస్టులను 6 కేటగిరీలు చేశారని. వాటిలో స్టేట్ సివిల్ సర్వీస్ ఏ, స్టేట్ సివిల్ సర్వీస్ బి, ఆ తర్వాత స్టేట్ మెడికల్ సర్వీస్, స్టేట్ ఇంజనీరింగ్ సర్వీస్, స్టేట్ టీచింగ్ సర్వీసెస్, స్టేట్ జనరల్ సర్వీసెస్, ఇలా విభజన చేశారు.
ఈ ఆరు రకాల సర్వీసులకి ఈ నిమిత్తం క్యాలెండర్లో చోటు దక్కి వీటిల్లో ఖాళీలు మనకి ప్రకటించబడతాయి. వస్తున్నటువంటి క్యాలెండర్ ఎలా అయితే తోకచుక్క భూమి వైపు దూసుకొస్తుందో క్యాలెండర్ ప్రిపరేషన్ కూడా అధికారులు అహోరాత్రులు శ్రమిస్తూ క్యాలెండర్ని ఖచ్చితంగా ఇచ్చి తీరాలి జగనన్న ప్రభుత్వంలో అనే అంశంలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా వాళ్ళకి మనం శాల్యూట్ చేయాలి. అయితే ఇందులో భాగంగా ఇది స్టేట్ సివిల్ సర్వీస్ ఏ, స్టేట్ సివిల్ సర్వీస్ బి, మెడికల్ సర్వీస్, ఇంజనీరింగ్ సర్వీస్, టీచింగ్ సర్వీసు అండ్ స్టేట్ జనరల్ సర్వీస్. ఈ ఆరు సర్వీసుల్లో దాదాపుగా మనం ఒక 20 రోజుల క్రితం విన్నాం. 20 రోజుల క్రితం ఏం విన్నాం? ఇంటర్వ్యూలు ఉండవు, ఏ పరీక్షలకి ఇంటర్వ్యూలు ఉండవు అన్నమాట విన్నాం. పత్రికలు ప్రధానంగా మనకు ప్రచురించాయి ఈ విషయం కూడా మనకు తెలుసు. అయితే గ్రూప్ వన్కి, అంటే గ్రూప్ వన్ మీన్స్ స్టేట్ సివిల్ సర్వీస్ ఏ, దానికి అలానే స్టేట్ టీచింగ్ సర్వీస్కి ఇంటర్వ్యూలు ఉండాలన్న ప్రపోజల్ కూడా వచ్చేటట్లుంది మనకి క్యాలెండర్లో. ఎందుకంటే ఇప్పుడు అదే స్టేట్ సివిల్ సర్వీస్ ఏ అనుకోండి, గ్రూప్ వన్ క్యాడర్ కాబట్టి కొన్నాళ్ళకి వాళ్ళు కన్ఫామ్డ్ ఐఏఎస్ అవుతారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఇంటర్వ్యూలు ఉండాలన్నది రాజ్యాంగబద్ధమైన అంశం కూడా. దానిని బహుశా ఈ యాన్యువల్ క్యాలెండర్లో పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది గ్రూప్ వన్కి మాత్రమే. గ్రూప్ వన్ మీన్స్ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏలో ఉన్న ఉద్యోగాలకు మాత్రమే. దెన్ టీచింగ్ సర్వీసెస్కి కూడా ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సివిల్ సర్వీసెస్ ఏలో ఎంపీడీఓ, లే సెక్రటరీ, డిప్యూటీ కలెక్టరు, డిఎస్పీ, డిప్యూటీ ట్రెజరర్, ఏది మన డిపిఓ డిస్టిక్ పంచాయతీరాజ్ ఆఫీసర్, తర్వాత ఆ తర్వాత మనకి డిప్యూటీ కమిషనర్, ఆ తర్వాత వచ్చి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, ఆ తర్వాత డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇలా గ్రూప్ వన్ సర్వీసులు ఆర్ స్టేట్ సివిల్ సర్వీస్ ఏ సర్వీసుల కింద వచ్చే వాటికి ఇంటర్వ్యూలు బహుశా ఉండొచ్చు. అది సేమ్ వే టీచింగ్ సర్వీసులో నింపబడే ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అందులో భాగంగా జేఎల్ జూనియర్ లెక్చరర్స్, డిగ్రీ లెక్చరర్స్, పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్, అలానే కాలేజియట్ ఎడ్యుకేషన్లో లైబ్రేరియన్సు ఇలాంటి కేటగిరీలకు చెందిన వాటన్నిటికీ ఇంటర్వ్యూలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంటే మొత్తం 6 కేటగిరీలో వాళ్ళు సర్వీసులు విభజన చేశారు. 6 కేటగిరీల సర్వీసుల విభజనలో మనకి ప్రధానంగా ఏ సర్వీసుకి, తర్వాత టీచింగ్ సర్వీస్కి మాత్రం ఇంటర్వ్యూలు ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. నిజానికి కూడా వాటికి ఇంటర్వ్యూలు ఉండాలి, దానికి ఎవరు అబ్జెక్షన్ చేయరు నాకు తెలిసి. మిగతా వాటికి ఇంటర్వ్యూలు ఉండకపోవచ్చు నాకు తెలిసిన మేరకు. అంటే ఇది నాది కన్ఫామ్ సర్వీస్ కమిషన్ ఒపీనియన్ కాదు, ఇది నా ఒపీనియన్, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఆ తర్వాత ఇంకోటి మనం ఇందాకే చెప్పుకున్నాం, ఎందుకు యాన్యువల్ క్యాలెండర్ ఏర్పాటు చేయాలి అనంటే, ఒకటి పోస్టులను ఐడెంటిఫై చేయడం, ఆ తర్వాత డిపార్ట్మెంట్ నుంచి పోస్టులను తెప్పించుకోవడం, ఫైనాన్స్ క్లియరెన్స్ పోస్టులకి తెచ్చుకోవడం, పోస్టుల్లో క్లారిటీ, రోస్టర్ పాయింట్స్, ఆ తర్వాత క్యారీ ఫార్వర్డ్ పోస్టులు వాటిల్లో క్లారిటీ ఉండడం, అలానే ఉద్యోగాలు నింపడంలో ఒక ప్లాన్, ఒక స్ట్రీమ్ లైన్ చేయడం, అలానే సిస్టమేటికల్గా ఒక సిస్టమ్ను వ్యవస్థను ఏర్పాటు చేయడం, వీటన్నిటి కోసం క్యాలెండర్ను రూపొందించడానికి జగనన్న ప్రభుత్వం చాలా స్పీడుగా కసరత్తులు చేస్తుంది. ఈ నేపథ్యంలో జగనన్నని మనం అభినందించాలి. ఎందుకంటే అసలు మా జమానా నుంచి క్యాలెండర్ లేదో, క్యాలెండర్ పెట్టండి అంటే క్యాలెండర్ పెట్టే సాహసం ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. కారణం ఏంటంటే స్టేట్స్లో ఎలక్షన్ నోటిఫికేషన్లు రావాలి అని అంటే ఎలక్షన్లు రావాలి, ఎలక్షన్లు వస్తే నోటిఫికేషన్లు వస్తాయి. చరిత్రలో ఏమంటారు, నన్ను ఫ్రాన్స్ తుమ్మితే యూరప్కి జలుబు పడుతుందని ఒక నానుడు, అలానే ఎలక్షన్లు వస్తేనే నిరుద్యోగులకి ఉద్యోగాల సందడి మొదలవుతుంది, లేకపోతే ఉద్యోగాల సందడి లేదు. మరి ఇది కరెక్ట్ కాదు కదా. చదువుతున్న అభ్యర్థులు ఈ పీరియడ్లోపు ఎస్ ఒక 6 నెలలో 5 నెలలో దీనికి పెడదాం, లేదా 1 ఇయర్లో పెడదాం, జాబ్ కొట్టుకుని వెళ్ళిపోదాం. నాన్చూడు పంచవర్ష ప్రణాళిక లాగా గతంలో నాన్చూడు కొన్ని ఏళ్ళు పట్టుడు కేసులని అవని ఇవని ఇలాంటి వాటికి స్థానం లేకుండా ఖచ్చితమైనటువంటి ప్లానడ్ స్ట్రీమ్ లైను చేయడం ఉద్యోగ ఈ యొక్క సిస్టమ్ని దానితో సిస్టమేటిక్గా ఈ క్యాలెండర్ని రూపొందించడానికి ప్రభుత్వం కసరత్తులు చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల నేను అన్నా ప్రభుత్వాన్ని ప్రశంసించాలి అని. ఎందుకనంటే మనం ఉద్యోగస్తులం అవుతాం, మనకు ఉద్యోగించిన ప్రభుత్వానికి మనం ఏమంటారు దాన్ని మనం కట్టుబడి ఉండాలి అని నేను చెప్పను, కానీ
మనం ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే దానికి మనం సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలంటే పార్టీ పరంగా, రాజకీయాల పరంగా కాదు, విధానాల పరంగా వాళ్ళను మనం సపోర్ట్ చేసి మనం కూడా ప్రిపరేషన్లో కీలక పాత్ర పోషించాలి. ఇందులో భాగంగా మీ అందరికీ తెలుసు, 14వ తారీఖు పోయిన నెల అక్టోబర్ 2019 14న జరిగిన వెలగపూడిలో జరిగిన సిఎస్ నాయకత్వంలో జరిగిన సమావేశంలో నవంబర్ చివరాఖరికి ఖాళీలు రావాలి, ఖాళీలు తెప్పించుకోవాలి, ఇది నవంబర్ చివరాఖరికి ఖాళీలు అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు పంపాలి ప్రభుత్వానికి, అంటే ప్రభుత్వానికి మీన్స్ కమిషన్కి పంపాలి అనేది ఒకటి ఆ రోజు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏంటంటే ఆ వచ్చిన ఖాళీలన్నింటినీ ఇది మన డిసెంబర్ చివరి వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ కోసం పంపడం జరుగుతుంది. ఎప్పుడంటే డిసెంబర్ లాస్ట్ వరకు 2019 డిసెంబర్ లాస్ట్ వరకు, 2019 నవంబర్ లాస్ట్ వరకు ఖాళీలు ఎన్ని ఉన్నాయి డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీలు పంపాలి. దెన్ ఆ తర్వాత ఈ ఖాళీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపడం జరుగుతుంది, అది డిసెంబర్ 31 లోపు. ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ పంపిన ఖాళీలను స్క్రూటినైజ్ చేసి ఫిలప్ చేయాల్సిన వేకెన్సీసు అది ఏ మోస్తరులో చేయాలి, ప్రభుత్వ విధి విధానాల ప్రభావంతో ఎలా చేయాలి, ఇవన్నీ చూసుకుంటూ జనవరి లాస్ట్ వరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈ ఉద్యోగాలకి ఖాళీ ఫైనాన్స్ క్లియర్ ఇవ్వాలి. నవంబరు చివరేమో ఖాళీలు తెలియజేయాలి, ఆ తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పంపించడమేమో డిసెంబర్ చివరి వరకు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఏమో జనవరి 2020 చివరి వరకు. ఆ తర్వాత వచ్చిన ఖాళీలన్నీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసిన ఖాళీలన్నీ ఫిబ్రవరి చివరి వరకు సర్వీస్ కమిషన్కి, రాజ్యాంగబద్ధ సంస్థ సర్వీస్ కమిషన్కి చేరాలి. ఆ తర్వాత ఈ మార్చి చివరి వరకు ఏబిపిఎస్సి రాబోయే ఏప్రిల్ 2020 ఆర్థిక సంవత్సరానికి గాను క్యాలెండర్ని తయారు చేసి ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్లను ఇస్తుందని నేను అనుకుంటున్నాను, బహుశా అలాగే చెప్పవచ్చు. కాబట్టి ఏ నెల ఆ నెల ఒక టార్గెట్ పెట్టి ఆ టార్గెట్ ప్రకారం ప్రభుత్వం తద్వారా ఏబిపిఎస్సి పనిచేస్తుంది, దానికి మనం వాళ్ళందరికీ శాల్యూట్ కొట్టాలి. అది ఖాళీలు రావడం ఒక నెల, ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పంపడం మరో నెల, ఆ తర్వాత ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం ఒక నెల రోజులు అంటే చాలా తక్కువ సమయం, ఒకప్పుడు సంవత్సరాలు పట్టేది, ఇప్పుడు చాలా తక్కువ సమయం అంటే నిర్దేశించుకున్నటువంటి సమయం. ఆ తర్వాత ఖాళీలు సర్వీస్ కమిషన్కి ఫిబ్రవరిలోపు చేరడం. దోమలు పుడుతున్నాయి రా బాగా, దోమలు బాగున్నాయి, దోమలు ఫిబ్రవరి చివరి వరకు చేరడం, ఆ తర్వాత మార్చి చివరికి ఏబిపిఎస్సి క్యాలెండర్ని ప్రిపేర్ చేయడం, ఏప్రిల్ నుంచి ఆర్థిక సంవత్సరానికి 2020 ఆర్థిక సంవత్సరానికి ఏబిపిఎస్సి క్యాలెండర్ను ఇక ఉద్యోగాలు నోటిఫికేషన్లు క్యాలెండర్ తయారు చేసి ఏప్రిల్ నుంచి ఆ ఫైనాన్షియల్ ఇయర్కి కరెక్ట్గా చక్కగా నోటిఫికేషన్లను స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే జనవరి 1న క్యాలెండర్ అనేది వస్తుందా రాదని కాదు, ఒక్కొక్క నెల కరెక్ట్గా టైం అంటే చాలా చిన్న టైం, చాలా లిటిల్ టైం. ఈ చిన్న టైంలో ప్రభుత్వం ఇంత స్ట్రాంగ్గా ఒక టాస్క్ పెట్టుకునే ప్రయత్నం చేస్తుంది నిరుద్యోగ సోదరుల కోసం. మీరు ఉద్యోగస్తులు అయితే చాలా సంతోషం, ఈ సమాజానికి, మీ తల్లిదండ్రులకి, అందరికీ చాలా సంతోషం. ఈ దిశగా చాలా సంవత్సరాల తర్వాత ఒక మంచి ప్రభుత్వం ఒక మంచి పని చేస్తుంది మనకి. ఈ మంచి పనిని మనం ఆశీర్వదిస్తూ పరీక్షలకి మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రిపేర్ అయి తీరాల్సిందే. ఆ తర్వాత అదే కాకుండా ఒకప్పుడు ఏబిపిఎస్సిలో సంస్కరణలు చేద్దామని ప్రయత్నం చేసిన సంస్కరణలు ఎందుకునో ముందుకు నడవలేదు. ఇప్పుడు ఆ సంస్కరణల భాగంగా ఇంకోటి అకాడమిక్ సెల్ని తయారు చేయబోతున్నట్టు ఓ చిన్నపాటి సమాచారం, అకాడమిక్ సెల్ని తయారు చేస్తారు. కారణం ఏంటంటే ఆన్సర్లో తప్పులు, కీలో తప్పులు, అనువాద దోషాలు, పేపర్ సెట్టింగ్స్లో కరెక్ట్ లేకపోవడం, ఆ తర్వాత అవుట్ ఆఫ్ సిలబస్ ఇవ్వడం, కీని లేటుగా ఇవ్వడం, రివైజ్డ్కి ఇంకా లేట్ అవ్వడం, పిల్లల్లో తీవ్రమైనటువంటి ఉత్కంఠ, టెన్షను, ప్రైవేట్ ఉద్యోగం చేయాలా, గవర్నమెంట్ ఉద్యోగంలోనే ఉండాలా, అది గవర్నమెంట్ ఉద్యోగం కోసం వెయిట్ చేయాలా, అప్పటి వరకు ఫైనాన్స్ లేకపోవడం, రూములు అద్దెలకు ఇచ్చుకుని రూములో అద్దెలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉండడం, ఇలాంటి నిరుద్యోగ యువతకి ఇక పైన చెల్లు చీటి కాబోతుంది జగనన్న ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య. ఆ చర్యలో భాగంగా అకాడమిక్ సెల్ని ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. బహుశా ఇందులో మంచి క్వశ్చన్ పేపర్స్ పర్ఫెక్ట్గా తయారు చేసే గుడ్ ఎక్స్పర్ట్స్ని వెతుకుతుండే ఏముంది అలాంటి వాళ్ళు పట్టుకోవడం, తర్వాత వేరియస్ యూనివర్సిటీస్ నుంచి ప్రొఫెసర్తో పేపర్స్ సెట్టింగ్ చేయడం, క్వశ్చన్ బ్యాంక్స్ని తయారు చేసి పెట్టుకోవడం,
మంచి పవర్ఫుల్ ప్రామినెంట్ ప్రొఫెసర్స్ తోటి క్వశ్చన్ బ్యాంక్స్ తయారు చేసి పెట్టుకోవడం, ఇందుకోసం యూనివర్సిటీల్లో హైలీ క్వాలిఫైడ్ నిపుణుల్ని తీసుకోవడం, అలాంటి వాళ్ళల్లో సైన్స్ నుంచి కొంతమందిని అలానే హ్యుమానిటీస్ నుంచి కొంతమందిని తీసుకోవడం, అకాడమిక్ సెల్లో ఇద్దరు ప్రొఫెసర్లు 24 అవర్స్ మానిటరింగ్ చేయడం, క్వశ్చన్ బ్యాంక్ తయారు చేయడం, ఇలాంటివన్నీ అకాడమిక్ సెల్ చేస్తుంది. చాలా పగడబందీ రాదు కాదు, చాలా పగడబందీగా, చాలా పవర్ఫుల్గా, చాలా సిస్టమాటిక్గా. మీరు ప్రభుత్వ ఉద్యోగం కొట్టవచ్చు, మీరు నమ్ముకోవచ్చు, మీరు డిగ్రీ నుంచే పీజీ నుంచి మీరు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు. పంచవర్ష ప్రణాళికలాగా జరగదు, ఇకపైన యుద్ధ ప్రాతిపదికన జరుగుతుంది వర్క్ అంతా. మీరు సీరియస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది యాజ్ రఫీసర్గా నేను చెప్తున్నాను. అలానే ఇంకోటి ఏంటంటే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది మరొకటి ఉంది. మామూలుగా డిగ్రీ పరీక్షల్లో యూనివర్సిటీ ఎగ్జామ్స్లో కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని ఒక పోస్ట్ ఉంటుంది. ఇంతవరకు సర్వీస్ కమిషన్కి లేదు, బట్ కేరళ సర్వీస్ కమిషన్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ లాంటిది పెట్టుకొని చాలా కీలకంగా అది పనిచేస్తూ ఉంది. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనే సిస్టమ్ని కూడా ఏపీపీఎస్సీ తేవబోతుందని నాకు చిన్నపాటి సమాచారం తెలిసింది. దీని ప్రధాన ఉద్దేశం ప్రశ్నల్లో తప్పులు లేకుండా చూడడం, అనువాద దోషాలు లేకుండా చూడడం, కీ ప్రకటన ఆలస్యం కాకుండా ఉండడం. అంటే ఎగ్జామ్కి మీరు అప్లై చే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, నోటిఫికేషన్ బయటకు అవుట్ అయిన తర్వాత ఎగ్జామ్ రాయబోయే వరకు ప్లస్ ఉద్యోగంలో చేరే వరకు మీవన్నింటి ఉంటూ ప్రతి దశను కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూస్తూ ఉంటుంది. ఒక రకంగా 1000 కళ్ళతో రిక్రూట్మెంట్ కోసం చూస్తూ ఉంటుంది కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. దీనికి ప్రభుత్వం బహుశా ఒక సివిల్ సర్వీసు చెందినటువంటి వ్యక్తినో, లేకపోతే ఆ క్యాడర్ వాళ్ళనో, లేకపోతే గ్రూప్ వన్ ఆఫీసర్స్నో, లేకపోతే యూనివర్సిటీ ప్రొఫెసర్స్ లెవర్స్నో డిప్యుటేషన్ మీద ఈ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్ట్కి అపాయింట్ చేయడానికి చూస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. నిజానికి ఇది కూడా ఒక హార్ట్ లాంటిది ఏపీపీఎస్సీ సంస్కరణల్లో భాగంగా. ఇది కాదు, ఇంకో లీగల్ సెల్ మీ అందరికీ తెలుసు. లీగల్ సెల్ అంటే మంచో చెడో కేసుల వల్ల ఏమవుతుందంటే రిజల్ట్ లేట్ అవుతుంది, వాయిదాల మీద వాయిదా కేసులు పడుతున్నాయి మనం చూస్తున్నాం. అందువల్ల కేసులు సత్వరం, అసలు కేసులు లేకుండా అన్ని రోస్టర్ పాయింట్లు అన్ని పర్ఫెక్ట్గా చూసుకొని నోటిఫికేషన్ ఇచ్చేటందుకు, దాని మీద ఎలాంటి లీగల్ వివాదాలు లేకుండా చేయడానికి లీగల్ సెల్ అని కూడా ఒకటి ఏబిబిఎస్సీలో వస్తున్నట్టుగా నాకు సమాచారం తెలుస్తుంది. అలానే ఐటీ సెల్ కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన సెల్ కూడా ఒకటి సర్వీస్ కమిషన్లో ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఏతావాత ఇప్పటి వరకు మీరు విన్న సమాచారం మిమ్మల్ని పరీక్షల కోసం రాబోతున్న టార్గెట్ 2020 కోసం మిమ్మల్ని సన్నద్ధం చేస్తుందని యాజ్ ఎ రఫీసర్గా, హిస్టరీ రఫీసర్గా నేను మీకు చెప్తున్నాను. కాబట్టి ప్రభుత్వ అధికారులు చాలా పగడబందీగా ప్లాన్ చేస్తున్నారు, ఖచ్చితంగా ఏబీబీఎస్సీ క్యాలెండర్ వస్తుంది మనకి. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటరా అంటే చదవాలి. ఒకప్పుడులా కాదు, సిస్టమ్ మారిపోతుంది, సిస్టమ్ని మారుస్తున్నారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి బాగా తెలుస్తున్న పాయింట్ ఏంటంటే ఆయన అనుకుంటే చేస్తున్నాడు. మనం సచివాలయాల్లో చూసాము, ఇప్పుడు సీఎం గారు వారు అనుకుంటే చేస్తున్నారు, అది సచివాలయాలు నింపడంలో చూసాము. ఇంకోటి ఏంటంటే హైలీ ఎక్స్పర్ట్ ప్రొఫెసర్స్ తోటి వేరియస్ యూనివర్సిటీస్, అది బయట యూనివర్సిటీస్ అయినా కావచ్చేమో, యూనివర్సిటీ చూసి పర్ఫెక్ట్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం, ఒక లెవెల్ మెయింటైన్ చేయడం. గ్రామ సచివాలయాల లెవెల్ మనం చూసాం క్వశ్చన్ పేపర్, ఆ లెవెల్ని ప్రిపేర్ చేయడం, అందుకోసం నిపుణుల సహకారం తీసుకోవడం. అబ్బో ఒక మాట చెప్పాలంటే ఒక ఉద్యోగులకి పండగ ఏప్రిల్ నుంచి, అది మాత్రం నిజం. 1 ఇయర్లోనే నాకు తెలిసి ఉద్యోగాలు పూర్తయిపోవాలిగా. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ అంటే మళ్ళీ ఏప్రిల్ 6వ సంవత్సరానికి మళ్ళీ నోటిఫికేషన్లు వస్తాయి, మళ్ళీ సేమ్ ప్రాసెస్ నడిచింది. నవంబర్లోపు ఖాళీలు, డిసెంబర్లోపు ఫైనాన్స్కు డిపార్ట్మెంట్కు పంపడం, జనవరిలోపు 10 క్లియరెన్స్ ఇవ్వడం, ఖాళీలు ఏపీబీఎస్సీకి చేరడం, క్యాలెండర్ 31 మార్చి వరకు రాబోయే ఏప్రిల్ 6వ సంవత్సరానికి తయారు కావడం, ఏప్రిల్ నుంచి నోటిఫికేషన్లో రావడం, ఇది కంటిన్యూటీ నడుస్తుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. అంటే మీరు ఈ వచ్చే కెమెరామెన్ గారు దోమలు కొడుతున్నాయి, బాగా కొడుతున్నాయి దోమలు. మీరు ఈ వచ్చే రిక్రూట్మెంట్కి మీరు ఈ 2020 జనవరి నుంచి, అంటే ఏప్రిల్ నుంచి వచ్చే, నాకు తెలిసి ఏప్రిల్ నుంచి వచ్చే నోటిఫికేషన్లకి మీరు సీరియస్గా ప్రిపేర్ అవుతారని, మన ప్రభుత్వ అధికారులు కూడా ఒక మాట చెప్పాలంటే చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ సిస్టమేటిక్ సిస్టమ్ని చూస్తుంటే ఖచ్చితంగా మీకు ఉద్యోగాలు వస్తాయి, పర్ఫెక్ట్గా వస్తాయి. అందువల్ల దీనితోటి ఇంటర్వ్యూస్ కూడా లేవు.
ఒక స్టేట్ సివిల్ సర్వీస్ ఏకి ఏ ఏకి అలానే టీచింగ్ సర్వీసెస్కి తప్ప మిగతా వాడికి బహుశా ఇంటర్వ్యూలు ఉండకపోవచ్చు. అందువల్ల రిక్రూట్మెంట్ చాలా వేగిరం అవుతుంది. ఖచ్చితంగా నో డౌట్ క్వశ్చన్ పేపర్లు స్టాండర్డ్ ఉంటాయి, ఖచ్చితంగా విత్ ఇన్ టైంలో రిజల్ట్ వస్తుంది, విత్ ఇన్ టైంలో రిక్రూట్మెంట్ జరిగిపోతుంది, విత్ ఇన్ టైం మన జీవితాలు బాగుపడతాయి. ఈ ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నందుకు ఆ ప్రభుత్వానికి థ్యాంక్స్ చెప్తాం. రాత్రి పగలు కష్టపడుతున్న ప్రభుత్వ అధికారులకు థ్యాంక్స్ చెప్తాం. రాత్రి పగలు చదువుతున్న మీకు నేను థ్యాంక్స్ చెప్తాను. మనం అందరం కలిసి విన్నర్స్ అవుదాం. మనం ఒకప్పుడు నోటిఫికేషన్లు రావాలంటే చాలా టైం తీసుకునేది, బట్ ఇప్పుడు అలా కాదు. నోటిఫికేషన్లు క్యాలెండరే వస్తుంది, యూపీపీఎస్సీ క్యాలెండర్ లాగా ఏపీపీఎస్సీ క్యాలెండర్ వస్తుందంటే ఇట్స్ సూపర్ కదరా. అందువల్ల వాళ్ళు చేసిన పని వాళ్ళు సీరియస్గా చేస్తున్నారు. థ్యాంక్స్ టు దెమ్. బట్ మీ పని మీరు చేయండి. నేను మీకు కొంత సమాచారం నాకు దొరికితే నేను మీకు చెప్తున్నాను. మిమ్మల్ని సమాయత్తం చేద్దామని నా చిన్న ఉద్దేశం. కారణం ఏంటంటే నాకు ఉద్యోగం ఉంది, మీ అందరికీ ఉద్యోగాలు ఉంటే లైఫ్లు మారిపోతాయి, జీవితాలే మారిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఉద్యోగం ఉంటే చుట్టుపక్కల ఉన్న ఆరుగురు బాగుపడతారు. మీరు పర్ఫెక్ట్ ఉండి సర్వీస్ చేస్తే ఆ సమాజం బాగుపడుతుంది. మీరు ఎలాంటి ప్రభుత్వాధికారి అవ్వాలని మీరు అనుకోవాలంటే మీరు ఏమంటాం దాన్ని మనం ట్రాన్స్ఫర్ అయి మరో ప్రాంతానికి వెళ్తుంటే అక్కడున్న ప్రజలు మీరు వెళ్తుంటే మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఏడవాలి. అరే ఇంత మంచి ఆఫీసర్ వెళ్ళిపోతున్నాడు, నో 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 ఈ ఆఫీసర్ ఉండాలి మా దగ్గరే అని వాళ్ళు మిమ్మల్ని లాక్కుని కూర్చోబెట్టుకోవాలి. ఎస్, ప్రజల ఆనందమే మన ఆనందం, సమాజం ఆనందమే మన ఆనందం రా. అంటే నేనేదో గాంధీ మహాత్ముని కాదు, వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీగా ఉంటాంరా. ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని చూడాలరా. ప్రభుత్వ అది మీలాంటి ప్రభుత్వ అధికారులతోనే సాధ్యం. ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారులే కదా, ఇప్పుడు కాంపిటేటివ్ పరీక్షలు రాసి గెలిచిన వాళ్ళే కదా. ఇప్పుడు ఈ యాన్యువల్ క్యాలెండర్ ఇవన్నీ కూడా వాళ్ళు గొప్పగా ప్లాన్డ్గా సిస్టమాటికల్గా తయారు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వ అధికారి అయితేనే 10 మందికి సేవ చేసే అవకాశం చాలా బాగుంటుంది. ప్రభుత్వ పథకాలు మీరు జనాల దగ్గరికి తీసుకెళ్తే ఫస్ట్ మీకు దండం పెడతారు, తర్వాత ప్రభుత్వానికి పెడతారు. అది ఎంత గొప్ప విషయం. రాసుకుని రాసిపెట్టి ఉండాలంటారు. నేను అంటాను రాసిపెట్టే ఉంటుంది. ఎప్పుడు రాసిపెట్టే ఉంటుంది? నీతి నిజాయితీ మనం చదివినప్పుడు, కష్టపడినప్పుడు. రైట్? ఇట్లు చీకటి పడింది మీ హిస్టరీ రఫీ సార్. నెక్స్ట్ సిలబస్తో మీ ముందుంటాను. మన పాఠాలు రెగ్యులర్ టార్గెట్ 220 ఉంది కదా, దాని ఉందాం. నాకు తెలిసి బహుశా వచ్చే నెలలో సిలబస్ కూడా వాడు తయారు చేసే అవకాశాలు ఉన్నాయి. ఏ ఎగ్జామ్కి ఏ సిలబస్ ఎలా ఉంటుందో అని చెప్పి. బట్ సిలబస్లో మాత్రం ఏపీ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఎప్పుడే ఉంటాయి. వాటికి కొంత శాతం పెరగవచ్చు, కొంత శాతం తగ్గవచ్చు. రైట్? ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, లెగవండి లెగవండ్రా చెల్లెమ్మ తమ్ముళ్ళు. ఇక లెగవండి, లెగిసి కడుపు నిండా తిని రాత్రి 12-1 గంట వరకు చదవండి. 1 గంట వరకు చదవండి, ఏం కాదు. 12-1 వరకు చదవండి, 12 నుంచి పొద్దున్న 6 వరకు పడుకోండి. అంటే 6 అవర్స్ పడుకోండి, మళ్ళీ లెగిసి చదవండి. ఎందుకంటే క్యాలెండర్ వస్తుందిరా, క్యాలెండర్ వస్తుంటే ఇంకేంట్రా ఇంకేంట్రా ఆలోచన. చెల్లెమ్మ తమ్ముళ్ళు లేవండి 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 లేవండి, చదవండి, కష్టపడండి. రైట్? ఉంటా మరి నేను మీ హిస్టరీ రఫీసార్ని. ఈ ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వ అధికారులకు మరోసారి ప్రభుత్వానికి మరోసారి థ్యాంక్స్ చెప్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ హిస్టరీ రఫీసార్. బాయ్.